వైఎస్ఆర్ షర్మిల పార్టీ నుంచి సీనియర్ లీడర్ గట్టు రామచంద్రరావు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి రామచంద్రరావు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. కొత్తగా పార్టీలోకి వచ్చారు షర్మిల గారి పార్టీలోకి. అసలు గతం నుంచి చూస్తే మీదంతా కూడా ఉద్యమానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్, అలాంటిది అసలు ఏమాత్రం ఉద్యమాలకు సంబంధం లేని నార్మల్ పార్టీస్లోకి మీరు రావడం అంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఉద్యమం అంటే మీనింగ్ ధర్నాలు లేకపోతే ఇవే కాదు. 3400 కిలోమీటర్ల ఒక ఇష్యూ మీద నడిచిన ఒక మహిళ ఆమె ఉద్యమ నాయకుడు కాదు కాదని ఎలా అనుకుంటాం మనం? అంటే రూపాలు వేరు కావచ్చు, కానీ ఆ రోజుల్లో అప్రెషన్స్ అంటే కాంగ్రెస్ టీడీపీ కలిసి ఏ విధంగానైతే వైఎస్ కుటుంబాన్ని ఎలా అయితే ఇబ్బందులకు గురి చేశారో ఆ సమయంలో పోరాటం అంతా ఒక ఉద్యమమే. అయితే ప్రజల కోసం జరిగిన ఉద్యమాలు, మొదటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు అవన్నీ ఒక భాగమైనా రాజశేఖర రెడ్డి గారు కుటుంబం పైన జరిగిన ఏదైతే దాడులు ఉన్నాయో అంటే మానసికంగా ఆర్థికంగా రాజకీయంగా అవన్నిటిని ఎదుర్కొని చేసిన పోరాటం అంతా అది ఒక ఉద్యమమే, అందులో డౌట్ లేదు. ఒక మహిళ 3400 కిలోమీటర్లు నడిచిన చరిత్రని ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూపెట్టలేము. ఈ మధ్యకాలంగా అది ఏ కాలంలో కూడా చూపెట్టలేము. కాబట్టి ఆమెను ఉద్యమ నాయకురాలు కాదనలేము. ఏ ఉద్యమానికి ఆ ఉద్యమాన్ని విడదీసి చూస్తే కనపడుతుంది. అసలు మీరు టీఆర్ఎస్ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది? అంటే టీఆర్ఎస్ పార్టీలో నేను ఫస్ట్ వైఎస్ఆర్సీపీ, మీకు కూడా తెలుసు, వైఎస్ఆర్సీపీకి నేను సిజీసీ మెంబరు, బీసీసీఎల్ చైర్మన్, చాలా పోస్టులో అధికార ప్రతినిధిగా ఉన్నాం. కానీ బట్ ఇక్కడ ఏంటంటే రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ బిడ్డలుగా అంటే పోరాటంలో ఎవరు ఏది కోరుకున్నా విడిపోయిన తర్వాత తెలంగాణ మన రాష్ట్రం, దాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవాలి, ప్రభుత్వం కొత్తగా వచ్చింది దానికి కూడా సపోర్ట్ చేస్తూ మనం అభివృద్ధి చేయాలనే కోరిక నేను టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కారణం అవుతుంది. రెండోది ఏంటి అంటే టీఆర్ఎస్ నాకు గుర్తింపు కూడా ఇచ్చింది, పార్టీ పరంగా రాజకీయంగా గుర్తింపు ఇవ్వలేదని నేను చెప్పలేను, కానీ రాజకీయం చేసిన తృప్తి లేదు నాకు అందులో. కారణం ఏంటి అంటే ప్రజా సమస్యల మీద పోరాటం, ప్రజా సమస్యల్ని పరిష్కరించడం, ప్రజల సమస్యల కోసం తిరగటం, ఇవన్నీ ఒక నాకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి నేను పెరిగిన తీరది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే రాజకీయాలకు అతీతంగా అధికార పార్టీ లక్షణం కూడా అట్లా ఉండొచ్చు, క్యూలో నిలబడి ఓ పదవి ఎప్పటికో ఇప్పుడు ఇవ్వబోతారా అని గుడి ముందు ఓ బొచ్చ పట్టుకొని ఓ అరటి పండు ఓ కొబ్బరి మొక్క వాళ్ళు వేయకపోతారా అని మనం వంతు వచ్చినప్పుడు మనకు పడుద్దులేని ఎదురు చూడడం నాకు ఎందుకో కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. రెండు, పార్టీ నిర్మాణాన్ని కోరుకునేవాడిని నేను. అంటే ఒక దశలో టీఆర్ఎస్ పార్టీని ఒక నిర్మాణంగా తీర్చిదిద్దడానికి పెద్ద ఇష్టంగా అనిపించినట్టు నాకు అనిపించలేదు. అందుకని అధినాయకుడు ప్రజలు డైరెక్ట్ కాంటాక్ట్స్ మాత్రమే కోరుకుంటున్నప్పుడు పార్టీ కార్యలు కానీ పార్టీ లీడర్లు కానీ నామ మాత్రం అవుతారు, అలా ఉంటారని నాకు కొంచెం మనసు ఒప్పలేదు. అది ప్రధానం. కానీ యాక్చువల్గా మీకు ఎమ్మెల్సీ పదవి దక్కకపోవటమే మీరు పార్టీని వీడడానికి కారణం అని చెప్పి కూడా కొంతమంది కామెంట్స్ చేస్తారు. కొంతమంది ఎందుకు, అది నిజం కూడా అబద్ధం కూడా ఏం కాదు, అది దానికోసమే అది కాకపోయినా అది కూడా ఒక కారణం. దానికి ఏంటి అంటే నేను వైఎస్ఆర్సీపీలో తగు స్థాయిలో ఉన్నప్పుడు కూడా స్వయంగా సీఎం గారే నాతో మాట్లాడి నన్ను జాయిన్ చేసుకున్నారు. నేను ఏ మిడిల్ మ్యాన్లతో జాయిన్ కావటం కాదు. ఆ సమయంలో నేను ఆయన అడిగాను, నాకు చట్టసభల్లో అడుగు పెట్టాలని నా కోరిక అండి అని, దాన్ని ఖచ్చితంగా మేము చూస్తామని చెప్పి నన్ను జాయిన్ చేసుకున్నారు. దాని తర్వాత రకరకాల గుర్తింపు, పార్టీలో పార్లమెంట్ ఇన్ఛార్జిగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా, అసెంబ్లీ ఇన్ఛార్జిగా, జిహెచ్ఎంసీ డివిజనల్ ఇన్ఛార్జిగా నేను చాలా పనులు చేశాను, అందులో డౌట్ ఏం లేదు. కానీ అదే సమయంలో పదవి కోసమే వీడాలనే కోరిక కూడా నాకు కాదు. పాయింట్ ఏంటి అంటే ఈక్వేషన్లో తేడా వచ్చినప్పుడు కొంతకాలం తీసుకోవచ్చు కూడా, అది కూడా తప్పేం కాదు. కానీ నేను ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీని నేను ఆశించాను, అడిగాను, చివరి వరకు కూడా ఇద్దామని అనుకున్నారు. ఖచ్చితంగా నేను కేటీఆర్ అయితే నా హామీ కూడా ఇచ్చాడు. దాని తర్వాత అక్కడ కొన్ని గ్రూపులు ఉన్నాయి, ఏ గ్రూపు నన్ను వ్యతిరేకించలేదు. ఓకే, కానీ నిజంగానే కనుక ఒకవేళ నాకు కాదు ఈక్వేషన్ ఇచ్చే ఏరియా వాళ్ళకి ఇచ్చినాం అని చెప్పి గ్రూప్ లీడర్లో లేకపోతే సీనియర్ లీడర్లో అటు తుమ్మల నాగేశ్వరరావుకి ఇచ్చినా, ఇటు పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చినా, లేదు ఒక ఎక్స్ఎమ్మెల్యేలకు గిరిజనులు, చాలామంది గిరిజన ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి ఇచ్చినా నో ప్రాబ్లం, అది పెద్ద పాయింట్ కాదు. ఈక్వేషన్లో మారుతూ ఉంటాయి, ఇవ్వచ్చు కూడా పార్టీ అధిష్టానం కూడా. కానీ ఆ నిర్ణయం ఇచ్చిన వ్యక్తిని చూసినప్పుడు నా నిర్ణయం నాకు మానసికంగా నచ్చలేదు. నాకు ఇవ్వలేదనే పాయింట్ కాకుండా ఇచ్చిన తీరులో నాకు అది నచ్చలేదు. అంటే అతనికి ఉన్న ఎఫిషియన్సీ ఏంటి అంటే పల్లారాయేశ్వరరెడ్డి అమ్మడి తిరగటం, ఆ ఒక్క కెపాసిటీ రాజకీయాల్లో కెపాసిటీ కాదు కదమ్మా.
దాన్ని తీసుకొచ్చేసి ఆ జిల్లాలో అప్పటికే ఇన్ని గ్రూపులు ఉండి పెద్ద ఎత్తున ఉద్యమంలో కొన్ని చికాకులు వస్తున్నాయని చెప్పి స్వయంగా సీఎం గారే ఒప్పుకుంటున్నప్పుడు మళ్ళీ ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చేసి మళ్ళీ అక్కడ పెట్టి ఏం చేద్దాం అనుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఒకవేళ బలమైన వ్యక్తి అని వాళ్ళు భావిస్తే వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, నాకేం అభ్యంతరం కాదు. కానీ ఆ తీసుకున్న నిర్ణయాల మీదనే నాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అనిపించింది నాకు. అలాంటప్పుడు సరే మనం అంత గుర్తింపు లేకుండా ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉండి మరింత ఇబ్బంది పడే బదులు బయటికి రావడం మంచిదని భావించాను. అంతే తప్ప ఆ ఎమ్మెల్సీ ఇవ్వలేదు కాబట్టే కాదు, ఆ నిర్ణయాలని నాకు ఎంచుకొని నచ్చలేదు అంతే. ఓకే, అప్పట్లో తుమ్మల గారి ఫోన్ లీక్ సంభాషణ ఒకటి బాగా సంచలనం రేపింది టీఆర్ఎస్ పార్టీలో. ఏంటి అసలు సంగతి? అది తుమ్మల వాయిస్ కాదు, అది నా వాయిస్ కాదు, అసలు అది వీడియోయే కాదు. ఆ పాయింట్ ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మాట్లాడుకున్న వీడియో ఒక నెల నెల 15 రోజులు వైరల్ అయింది. అది దాని తర్వాత దాన్ని ఒక 15 రోజుల తర్వాత ఎవరో వ్యక్తి అది తుమ్మల నాయస్ రావు అని ఇది నా వాయిస్ అని దాని కింద పెట్టాడు. దాంతో అది మా ఇద్దరు వాయిస్ అని వైరల్ అయింది. అది అసలు అంతకుముందే 40 రోజుల కంచి అది వైరల్ అవుతున్న వీడియో, అది మా ఇద్దరిది కాదు. అదే కనుక దాంట్లో మీరు వింటే చాలా నవ్వొస్తుంది మీకు. ఏంటంటే నేను తుమ్మల నాయస్ రావుని పట్టుకుని ఆ వాయిస్లో నా వాయిస్ అంటదా దాంట్లో, ఏమ్మా బాగున్నావా తుమ్మల నాయస్ రావు, నేను ఏమ్మా బాగున్నావా అంటానా? తుమ్మల నాయస్ రావు పట్టుకొని కాస్తారు అంటాడా? నన్ను ఆయన సార్ అంటాం, నేను ఆయన ఏమమ్మా అంటాం, ఇవన్నీ అసలు రెండు. ఇంకోటి ఏంటి, ఆ వీడియో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ ఫ్యామిలీని అది మొత్తం వ్యతిరేకంగా ఉన్న వీడియో. యా నేను జగన్ గారి ఫ్యామిలీనో లేకపోతే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారినో లేకపోతే ఆ పార్టీనో నేనేం వ్యతిరేకించి రాలేదు. దాన్ని ఆ విధంగా ఉండాల్సిన అవసరం కూడా రాలేదు. నేను సమర్థించాను. నా దగ్గర ఒక లక్షణం ఏంటంటే అమ్మా, తప్పైనా ఒప్పైనా నిన్నటి మాటకు నేను ఇవాళ కట్టుబడి ఉంటాను. నిన్న ఏ పార్టీలో ఉన్నా ఇవాళ ఏ పార్టీలో ఉన్నా మాట మాత్రం ఒకటే ఉంటుంది. ఒక పార్టీలో ఉండి 4 మాటలు మాట్లాడే వ్యక్తుల కంటే 2 పార్టీలో ఉండి ఒకటే మాట మాట్లాడడం అనేది నా నైజం. అది నేను ఆ రోజు కూడా చెప్పింది ఏంటే అంటే నేను ఖచ్చితంగా నేను ఏదైతే మాట్లాడిన జగన్ గారి మీద పెట్టిన కేసులు అక్రమ కేసులు అని ఆ రోజు మనం అన్నాం. పార్టీ మారినంత మాత్రం సక్రమ కేసులు అయితే అయ్యి దానికి కట్టుబడి ఉండాలి. నేను దాన్ని నిన్న అక్రమ కేసులు అన్న మాట నేను కట్టుబడి ఉండాలి. కాబట్టి ఆ వీడియో ఫేక్, అది కేసు ఫైల్ పెట్టాం, ఆయన కేసు ఫైల్ చేసి నేను ఫైల్ చేసిన తుమ్మల నాగేశ్వరరావు గారు నేను అంత సఖ్యతగా మాట్లాడుకున్న రోజులు కూడా లేవు. ఆయన పెద్ద లీడర్, సీనియర్ లీడర్, ఎప్పుడు నేను ఆయనతో కూడా అట్లా మాట్లాడలేదు. అది కాదు కూడా. ఓకే, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఏ పార్టీ మారినా కూడా మన సిద్ధాంతం మారకూడదు, మన మాట మారకూడదు అని. మరి మీరు అక్కడి నుంచి పార్టీ మారిన తర్వాత కేసీఆర్ గారిని కొన్ని విమర్శలు చేశారు, మరి అది ఎట్లా చేశారు? ఏం విమర్శ? ఆయన ఉద్యమ నేత కాదు, ఆయన ప్రజల పట్ల న్యాయంగా ప్రవర్తించట్లేదు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఎక్కడా ప్రజల కోరికలు నెరవేరట్లేదు, ఇలాంటివన్నీ అన్నారు. పదాలు నేను అన్నా, నేను అన్న పదం ఏంటంటే కేసీఆర్ ఉద్యమ నేత కాదని ఈ రోజు కూడా నేను అన్నాం. ఎందుకంటే తెలంగాణ పోరాటంలో కేసీఆర్ పాత్రని విడదీయరాని పాత్ర, అందులో దాన్ని ఎవరు ఏం కామెంట్ కూడా చేయడానికి వీల్లేదు. ఆయన ఒక్కడే చేసిండని చెప్పడానికి ఆయన పాత్రను ఎవరు, ఆయన పాత్రను ఎట్లా విడదీసి మాట్లాడతాం? ఖచ్చితంగా తెలంగాణ పోరాటం ఆయన ఒక్కడే కాదు, ఉద్యమకారులు ఇంకా చాలా మంది ఉన్నారు, అందులో ఉంటారు. కానీ నాయకుడిగా మాత్రం లీడ్ చేసిన దాంట్లో కేసీఆర్ లేడని ఎలా అంటాం? అది కరెక్ట్ కాదు. బట్ నేను అనేది ఏంటంటే కేసీఆర్ నాయకుడు కాదని అలాంటి పదాలు నేను వాడను. ఒక బలమైన ప్రాంతీయ పార్టీ నాయకుడు ఆయన. నేను రాజీనామా చేసిన తర్వాత కూడా 10-15 రోజులు నేను అధ్యయనం చేశాను. ఓకే, ఏంటి అని దీన్ని చూసినప్పుడు టీఆర్ఎస్ పథకాలు, గత పథకాలు రద్దు చేసింది లేదు, కొత్తగా ఒక 2 పథకాలు కూడా పెట్టారు, దాన్ని కూడా మనం విస్మరించకూడదు. కానీ అదే సమయంలో పథకాన్ని విమర్శించను, కానీ పథకం శాచురేషన్ పద్ధతిలో కనుక అమలుకు పోకపోతే ఖచ్చితంగా విమర్శించాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను నేను, రైతు బంధుని మనం మంచి పథకం అనవచ్చు, తప్పేం కాదు. కానీ ఏజెన్సీ ఏరియాలో పట్టాలు ఉండవు, పాస్బుక్లు ఉండవు, రైతు బంధు రాదు. 2, ఉమ్మడి ఫ్యామిలీస్ ఉంటాయి, ఇప్పటిదాకా వాళ్ళ డిస్ప్యూట్స్ పోలేదు, పట్టాలు ఉండవు, కాగితాలు ఉండవు, వాళ్ళకు పాస్బుక్లు ఉండవు, పాస్బుక్ లేదు కాబట్టి రైతు బంధు రాదు. రైతు బీమా 59 సంవత్సరాల తర్వాత రైతుకు రైతు బీమా ఉండదు, ఏజెన్సీ ఏరియాలో ఉండదు, పాస్బుక్ రాకపోతే ఉండదు. మరి బీమా ఉండి వాళ్ళకు ఉండకపోతే ఏం ఫలితం వస్తుంది? కాబట్టి అందరికీ వర్తింపజేయాలనే డిమాండే తప్ప పథకాన్ని విమర్శించడం అనేది నా నైజం కాదు. రైట్, అయితే ఇప్పుడు మీ మాజీ నేత అయినటువంటి, అంటే మీరు ఇంతకుముందు వైసీపీలో ఉన్నారు కాబట్టి ఆ మాట అంటున్నాను నేను, ఇప్పుడు ఏపీకి సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ మీకు నచ్చాయా? నేను దాని గురించి మాట్లాడడానికి నాది జాతీయ పార్టీ కాదు, అది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఓకే, నేను పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది, గుజరాత్లో ఏం జరుగుతుంది, మా ఏపీలో ఏం జరుగుతుంది, అక్కడ కనుక నచ్చకపోతే ఆ ప్రజలు తిరస్కరిస్తారు, నచ్చితే ప్రజలు అంగీకరిస్తారు. దాని గురించి నేనేం కామెంట్ చేయగలను?
పోనీ అందులో ఉండొచ్చారు, మీరు సీనియర్ లీడర్ కాబట్టి చాలా ఏళ్లుగా మీరు రాజకీయాలు ఉన్నారు కాబట్టి జగన్ గారి పాలన మీద మీ అభిప్రాయం చెప్పండి. అధ్యయనం చేయాల్సిన అవసరం కూడా నాకు ఏంటి తల్లి? నేను అది ఉమ్మడి రాష్ట్రంలో నేను లీడర్ని, ఉమ్మడి రాష్ట్రం విడిపోయింది, అదొక రాష్ట్రం అయింది, నాదొక రాష్ట్రం అయింది. అన్నదమ్ములు ఫస్ట్ తన్నుకొని మేము ఒకళ్ళు విడిపోదామంటారు, ఒకళ్ళు ఉందామంటారు, విడిపోయినాం. విడిపోయినాక ఎవని భూమి వాడు దున్నుకుంటాడు, ఎవని ఇల్లు వాడు బాగు చేసుకుంటాడు, కానీ ఆ పక్కింట్లో ఏమవుతుందని నేను చూడడం అనేది నా టైము కాదు, నాకు అధ్యయనం అవసరం లేదు. దాని గురించి నేను అధ్యయనం కూడా చేయను. అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మనం అంతకుముందు చేసొచ్చిన పార్టీ కాబట్టి ఆయన పాలన మీద ఒపీనియన్ ఉంటుంది కదా మీకు. చెప్పొచ్చమ్మా, ఒపీనియన్ అక్కడ ప్రజలకు అవసరం. వాళ్ళు అంగీకరిస్తే ఆయన అంగీకరిస్తారు, అంగీకరించకపోతే ఇంకో తీరుగా ఉంటుంది. దాని గురించి నేను చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్తున్నారండి దీనికి. అంటే పక్క రాష్ట్రం అయినప్పటికీ మీరు ఇంతకుముందు వర్క్ చేసిన కాబట్టి ఆయన పాలన మీద మీ అభిప్రాయం చెప్పండి. నేను వర్క్ చేసినప్పుడు ఎలా ఉందని అడగండి, చెప్తా. నేను బయటకు వచ్చేసినా ఏడేళ్ళు వేరే పార్టీలో ఉన్నా, ఇప్పుడు పార్టీలో ఉన్నా, తెలంగాణ కోసమే ఉన్నా, తెలంగాణలో తిరుగుతున్నా, తెలంగాణ బిడ్డగా ఉన్నా, ఈ 10 సంవత్సరాల తర్వాత అలా ఎక్కడ ఉంది అని అంటే అప్పుడు నేను ఏపీ గురించి చెప్పాలి, తమిళనాడు గురించి చెప్పాలి, ఒరిస్సా గురించి చెప్పాలి, గుజరాత్ గురించి చెప్పాలి, ఇవన్నీ చెప్పేంత ఓపిక. అవన్నీ మన బ్రదర్ స్టేట్లు కావు, ప్లస్ తెలుగు రాష్ట్రాలు కావు, ప్లస్ మీరు ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ పార్టీలో కూడా మీరు పనిచేయలేదు. ఒక్క పాయింట్ ఏంటంటే, నేను అదే చెప్పాను, ఉమ్మడి పార్టీలో చేయాలని తప్ప ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీలో పనిచేయలేదు. ఆయన రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను పనిచేయలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతవరకు నేను ఆయన చూడలేదు, కలవలేదు, నేను కలవలేదు, ఇంతవరకు చూడలేదు. అదే ఆశ్చర్యం, టీవీలో చూడటం తప్ప. కాబట్టి దాని గురించి మన కామెంట్స్ పెద్దగా ఏమి ఉపయోగపడతాయి, కానీ ఇక్కడ మాత్రం ఈ తెలంగాణని అభివృద్ధి చేసుకోవాలి. లేకపోతే ఓకే రైట్, మీకు పక్కన పార్టీ సీఎం గురించి వద్దు చెప్పొద్దు, ఓకే వదిలేసేయండి. మీ అధ్యక్షురాలి బ్రదర్ గురించి చెప్పండి. మీ అధ్యక్షురాలు అలాగే ఆవిడ బ్రదర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మధ్యన సఖ్యత లేదు అని కొంతమంది, ఏమీ కాదు జగన్మోహన్ రెడ్డి గారే కావాలని చెప్పేసి అక్కడ పార్టీ పెట్టించి కొంతమందిని అట్రాక్ట్ చేసేదానికోసం, కొన్ని సామాజిక వర్గాలను అట్రాక్ట్ చేయడం కోసం, కొన్ని సామాజిక వర్గాల ఓట్లని చీల్చడం కోసం, ఏ బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, అలాగే టీఆర్ఎస్ నుంచి చీల్చడం కోసమే పార్టీ పెట్టించారు అని అంటున్నారు. వైఎస్ఆర్ టీపీ లాభపడడం కోసం ఏ పార్టీ అయినా చీల్స్తాం, అసలు తప్పే ఉంది. అందులో జగన్కి ఏం సంబంధం? మేము వైఎస్ఆర్ టీపీ బలపడాలి కాబట్టి, ఈ రాష్ట్రంలో అధికారంలా కాబట్టి, షర్మిల ముఖ్యమంత్రి కావాలి కాబట్టి, ఒక పార్టీ కొత్తగా పుట్టినప్పుడు ఓటర్లు ఆకాశం నుంచి పుట్టరు, లీడర్లు ఆకాశం నుంచి పుట్టరు. ఇప్పటికీ ఏదో పార్టీ అనుకుంటూ ఉంటారు, ఏదో పార్టీలో ఉంటారు వాళ్ళు. వాళ్ళు లేకుండా మేము పార్టీ కూడా పెట్టాం కాబట్టి కొత్తగా ఓటర్లు రమ్మంటే ఎక్కడ వచ్చేస్తారు? ఖచ్చితంగా ఇతర పార్టీల నుంచి రాబట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, రాబట్టుకుంటాం, మేము బలపడతాం. ఆ విధంగానే బలపడతాం తప్ప దానికి జగన్కి సంబంధం లేదు. ఇక రెండో విషయం మీరు చెప్పిన దాంట్లో, అన్న చెల్లెళ్ళకి ఏదో ఉందంటే అన్న చెల్లెళ్ళ సంబంధం, అన్నాన్ని అడగాని చెల్లెని అడగాని, అది కాదు. రెండోది కూడా ఏంటి, జగనే ఇక్కడ పార్టీ పెట్టించాడు అని పదం వాడితే, ఒకడేమో బీజేపీ పెట్టించింది అంటాడు, కాంగ్రెస్ పెట్టించింది అంటాడు. నేను ఒక ప్రశ్న వేస్తాను, 2001లో టీఆర్ఎస్ని ఎవడు పెట్టించాడు? 1980లో బీజేపీని ఎవడు పెట్టించాడు? కాంగ్రెస్ని 1985లో పెట్టించింది ఇంగ్లీష్ వాడు కాదా? అది ఫస్ట్ అధ్యక్షుడు ఎవరు కాంగ్రెస్ పార్టీకి? ఇండియా వాడా? ఇవన్నీ పరిశీలించినప్పుడు మా పార్టీ మాత్రం పక్కడ మంది పెట్టినాం, ఎదుటి పార్టీ మాత్రం ఎవడో పెట్టించిందంటే, ఇవన్నీ ప్రజల్లోకి పోలేని వాడు అల్లుకునే కట్టుకథలు తప్ప ఇది మరొకటి కాదు. డైరెక్ట్ ప్రజలకు పోవాలి, ప్రజల్లో సంబంధాలు పెంచుకోవాలి, ప్రజాభిమానాన్ని పొందాలి తప్ప ఆ పార్టీని ఎవడు పెట్టించండి, ఈ పార్టీని ఎవడు పెట్టించండి, చేతగాని వాడు చెప్పే పెద్ద మాటలు తప్ప ఇది మరొకటి కాదు. ఒకటి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలో రావాలి, శర్మ గారు ముఖ్యమంత్రి కావాలి, ఇది మా ఏజెండా. అంతే తప్ప ఎవడో పెట్టించండు, ఎవడో పెట్టించండి అంటే మేము ఒక ముఖ్యమంత్రి కమ్మని ప్రజలందరూ కోరుకొని శర్మిలను కోరుతా అంటే ఆగాగా ఆయన ముఖ్యమంత్రి చేస్తా అంటదా? అందు కదా, అదే పని కాదు కదా. ఇవన్నీ అబద్ధం ఏంటంటే, చేతగాను వాడు చెప్పే డప్పు సౌండ్ అది. అంతే రైట్. అసలు షర్మిలా గారు ముఖ్యమంత్రి కాదు, కనీసం ఇక్కడ ఆ పార్టీ 2-3 స్థానాలు కూడా గెలవటం అనేది జరిగే పని కాదు, అసలు అలాంటి ముచ్చటే లేదు అని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు, మన స్టేట్కు సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్న మాటలు, అసలు అది ఒక పార్టీలాగే మేము చూడట్లేదని కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. చూడబాగానే వాళ్ళు ఎవరు మమ్మల్ని పార్టీలాగా చూడమంటున్నాం, మమ్మల్ని ప్రజలు చూడాలి. వీళ్ళు కాదుగా చూసేది, వీళ్ళు చూస్తేది, వీళ్ళు చూడకపోతే ప్రజలు, తెలంగాణ ప్రజలు చూడాలి మమ్మల్ని పార్టీలాగా. ఒకటి రెండు సీట్లు అంటే బీజేపీ అధికారంలో రాకముందు ఫస్ట్ గెలిచిన పార్లమెంట్ సీట్లు ఎన్ని? 2 సీట్లు. ఒకటి రెండు కూడా రావు అని, తెలంగాణలో ఒకటి, ఇంకోటి రెండు. 2 బీజేపీకి మొన్నటి దాకున్న సీట్లు ఏంటి? ఒకటే సీటు. అంటే నేను అనేది ఏంటంటే, సీట్లు వస్తాయో రావో ప్రజలు ఇవ్వాలి. కాంగ్రెస్ మాకివ్వదు, బీజేపీ మాకివ్వదు, టీఆర్ఎస్ మాకివ్వదు, మాకిచ్చేది ప్రజలు.
కాబట్టి మేము ప్రజల నుంచి గెలవాలని చూస్తున్నాం తప్ప ఎవరో కాంగ్రెస్ వాళ్ళు పొగడాలి వీళ్ళు పొగడాలి వాళ్ళు పొగడాలని మేము అనుకోవడం లేదు. వాళ్ళందరూ మమ్మల్ని చూడట్లేదు అంటూ ఉంటేనే వాళ్ళకి భయం అవుతుందని అర్థం. ఓకే, వాళ్ళు ఒక పార్టీ చూడకపోతే ఒక పార్టీకే భయం అవుతుంది అనుకుంటాం మేము. మూడు పార్టీలు కూడా అలా అంటున్నారంటే మమ్మల్ని మూడు పార్టీలు గుర్తిస్తున్నాయి అనే పదానికి మేము వచ్చినట్టే కదా. అంటే ప్రజాభిమానాన్ని పొందాలనుకునేవాడిని ప్రజల్ని నమ్ముకున్న వాడిని ఎవ్వరూ ఏం చేయలేరు. ప్రజలు కాకుండా కేవలం మాటలతోని నాయకులతోని మీడియా బుర్రలతోని ఇవాళ రేపు రాజకీయాలు ఎట్ట మారే అంటే ఒక మీడియా బుర్ర వస్తే చాలు పాములోడు ఊతా అంటే కనుక పాములు ఊదినట్టు ఊతున్నాడు ఒక రాజకీయ నాయకుడు బుర్రకాడిపోయి దానివల్ల రాదు. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా సమస్యలు తీసుకోవాలి, ప్రజల కోసం పోరాటం చేయాలి, ప్రజల్లో ఉండాలి. ఆ ఎజెండాతో మేము ఉన్నాం, ఖచ్చితంగా అది చేయాలని కోరుకుతూ ఉన్నాం. ప్రజా పోరాటాలు, ప్రజా సమస్యలు, ప్రజల వైపు నిలవడం ఇవన్నీ కూడా ఏడేళ్ల నుంచి విడిపోయిన రాష్ట్రం, ఏడేళ్ళైంది విడిపోయి ఇన్ని ఏడేళ్ల నుంచి గుర్తులేనటువంటి ఈ ప్రజా సమస్యలన్నీ మీకు సడన్గా గుర్తుకొచ్చి పార్టీ పెట్టాల్సి వచ్చిందని అడుగుతున్నారు వాళ్ళు. కేజ్రీవాల్ వయసు ఎంత? ఆయనకి ఇన్ని రోజులు గుర్తురాని మొన్నే గుర్తు వచ్చింది. ఎట ముఖ్యమంత్రి అయ్యండి, ఎప్పుడో ఒకప్పుడు కావాలి కదా అది. ఎప్పుడో ఒక ఆలోచన వస్తారు, ఎప్పుడో ప్రజల్లోకి వస్తారు, ఎప్పుడన్నా పోతారు. నువ్వు చిన్నప్పటి నుంచి ఎందుకు లేదు అంటే మనం ఏం చెప్తాం? గాంధీ గారు సౌత్ ఆఫ్రికాకు పోకముందు ఇండియాలోనే చేయొచ్చు కదా అంటే ఏం జవాబు చెప్పారు? చిన్నప్పటి నుంచి అనట్లేరు వాళ్ళు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి సమస్యలు అలా కొన్ని కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అప్పుడు గుర్తురానటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో సమస్యలు ఇప్పుడు గుర్తుకొచ్చాయా, ఇక్కడ ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చారా షర్మిలా గారికి అనేది వాళ్ళ క్వశ్చన్. నేను ఇదే క్వశ్చన్ వేస్తాను. కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉండి పదవులు అనుభవించి పార్టీలో ఉండి లీడర్గా ఉండి 2001 గుర్తొచ్చింది. ఆ తెలంగాణ అంతకుముందు లేదా? అంతకుముందు తెలంగాణ లేదా? లేదు. 69 నుంచి తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి మొదలైంది కదా. 69 ఉద్యమం మొదలైనప్పుడు కూడా మరి కేసీఆర్కి ఎందుకు గుర్తురాలే అది? 69 ఇందిరాగాంధీ కంప్లీట్గా ఇవ్వనని చెప్పేసి, తెలంగాణ ఇవ్వనని చెప్పి దాదాపు 4,000 చావు కారణమైనప్పుడు అప్పటి నుంచి ఈ విధంగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎందుకు ఇవ్వాలనుకోలేదు, మొన్న ఎందుకు ఇద్దామనుకున్నది? అందుకని ఎందుకు ఇద్దామనుకున్నావు, ఎందుకు ఇప్పుడు మొదలు పెట్టినావు? అసలు 200 ఇంగ్లీష్ వాడు పరిపాలిస్తే కాంగ్రెస్ పార్టీ 85 ఎందుకు పుట్టింది, 47 దాకా ఏం చేశారు అంటే ఇవన్నీ ఊహల్లో చర్చించుకునే చర్చలు. ప్రాక్టికల్గా షర్మిల గారికి పార్టీ పెట్టాలనిపించింది, తను వచ్చింది, నేను తెలంగాణకు నేను సేవ చేస్తా ఉంటుంది, నా మెట్టినీళ్ళు అంటుంది, ఖచ్చితంగా తను చేసే రైట్ ఆమెకుంది, ఈ దేశంలోనే చేసుకునే హక్కు ఆమెకుంది. ఇక్కడి నుంచి పోయి మలేషియాలోకి వెళ్తే సంబరపడుతున్నావా? ఇక్కడి నుంచి పోయి ఒక ప్రజాప్రతినిధిగా అమెరికాలో గెలిస్తే మనం అబ్బా మన తెలుగోడు గెలిచినరా అని అనుకుంటున్నామా? తప్పే ఉంది. ఇలా మీ అధినేత్రి షర్మిలా గారు టీఆర్ఎస్ పార్టీని ఎన్ని విమర్శలు చేసినా, పర్టికులర్గా ఆవిడ కేటీఆర్ గారిని కూడా కేటీఆర్ ఎవరు అని అడిగారు, అలాంటి విమర్శలు చేసినప్పటికీ కూడా ఏ ఒక్కళ్ళు టీఆర్ఎస్ వైపు నుంచి ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడలేదంటే కేవలం ఇది టీఆర్ఎస్ పెట్టించినటువంటి పార్టీయే కొన్ని ఓట్లు చీల్చడం కోసం అని చెప్పి కొంతమంది అంటున్నారు. నేను అదే అడిగిన, టీఆర్ఎస్ పార్టీ 2001 ఎవరు పెట్టించారో చెప్తే నేను ఇప్పుడు చెప్తాను. 2001 టీఆర్ఎస్ని ఏ పార్టీ పెట్టించింది? కాదు కాదు, టీఆర్ఎస్ని ఒక్క మాట కూడా అనట్లేదు. టీఆర్ఎస్ వాళ్ళు ఈవిడ అనట్లేదు, ఈవిడ ఎన్నన్నా కూడా అనట్లేదు అంటే టీఆర్ఎస్ వాళ్లే పెట్టించారు అని కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ ఆరోపణలు. అట్లా అనుకోవాలని టీఆర్ఎస్ వాళ్ళ కోరికేమో, అందుకే అంటలేరేమో. ఈ మాట మీరు ఎందుకన్నా మీరు మాట్లాడట్లేదని అడిగే ప్రశ్న టీఆర్ఎస్ వాళ్ళని అడగాలి. అంటున్న మామూలు అడితే మేమేం చెప్తే వాళ్ళు ఎందుకు అంటలేరు? అందుకే మీ ఇద్దరి మధ్యన లోపాయికారి ఒప్పందం ఉంది కాబట్టే మాట్లాడలేదు అని. మేము మాట్లాడుతున్నాం కదా మా సైడ్ నుంచి, మామూలు ఎట్లా కలుపుతారు? టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీలకు ఉన్న ఒప్పందం లోపాయికారి ఒప్పందం. అది ఒప్పందం అంటే అంటే అర్థం, ఒక ప్రతిపక్ష నాయకుడు బండి సంజయ్కి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ధర్నా చేయడం అంటే అది ఊహించాల్సిందేనా? దాన్ని లోపాయికారి ఒప్పందం అంటారు. బీజేపీని పెంచి రాజకీయాలు బీజేపీ టీఆర్ఎస్ మధ్యన నడవాలని కోరుకునే కోరిక ఉందా? అలాంటిది లోపాయికారి ఒప్పందం. లేదు, ఒక బండి సంజయ్కి వ్యతిరేకంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి 5 ప్రెస్ మీట్ పెట్టిండంటే ఎందుకు పెట్టిండు అని ఆలోచిస్తే బీజేపీని పెంచాలనే కోరిక అంతెందుకు ఉంది అనేది, అది లోపాయికారి ఒప్పందం తప్ప మేము బరాబ్బరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎవ్వరితో సంబంధం లేకుండా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాము, ఆ విధంగా ప్రజల్ని మోటివేట్ చేసుకొని ప్రజలకి వెళ్ళి ఉంటాము. ఇవన్నీ వాళ్ళు చెప్పి పార్టీ పెట్టినప్పుడు రకరకాల మాటలు అంటూ ఉంటారు, అంటారు మేము కూడా బరుతాము పురిటి నొప్పులు, అది తప్పేం కాదు. అది అందులో 12 తెలంగాణ బిడ్డని చూపెడతాం మీకు. పాదయాత్ర చేసిన ప్రతి వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోతారా అనేది కూడా కొంతమంది క్వశ్చన్. నేనే అన్నా మాట, పాదయాత్ర చేసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి కారు, కానీ ముఖ్యమంత్రి కావడానికి పాదయాత్ర కూడా క్వాలిఫికేషన్ కావచ్చు, తప్పేం కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఈ మధ్యకాలం ఎన్నలేని విధంగా కాంగ్రెస్ వాళ్ళు పోయి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి దండలు వేశారు. అంటే పెట్టాల్సిన పనులు పెట్టి చేయాల్సిన పనులని చెప్పి పెట్టాల్సిన ఇబ్బందులు పెట్టి దండెత్తే వారసులు అవుతారా? లేదు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన కూడా పాదయాత్ర చేసే దండాలు అవుతారా?
అని కాదు. ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు చేసుకుందామని రాజశేఖర రెడ్డి గారు చేసిన, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన, ఆ రోజు షర్మిల గారు చేసిన, అదంతా ప్రజల కోసం పోరాటం చేశాను, ప్రజలు నమ్మాలి. నేను పాదయాత్ర చేసినా లేదా అనే సబ్జెక్ట్ కాదు, నేను చేసిన పాదయాత్ర ప్రజల కోసం కాదు అవునా కాదని ప్రజలు నమ్మాలి. మధ్యన వీలు కాదు నమ్మాల్సింది, కాబట్టి అది ప్రజలే నమ్మాలి. ఆ ప్రజలు నమ్ముతారని మాకు నమ్మకం ఉంది, ప్రజల్లోకి వెళ్తాం. లేదు కేవలం మీడియా ముందే వచ్చి మాటలు చెప్పడానికి అయితే సిద్ధంగా లేము, బరాబరు ప్రజల్లో ఉంటాం. కానీ ఆవిడ పాదయాత్ర చేస్తున్నా, ఎక్కడైనా సభలు పెట్టినా పెద్దగా జనమే కనిపించట్లేదు అని చెప్పేసి కూడా మీ ప్రత్యర్థులు మాట్లాడుతున్నారు. ఈ మధ్య సీఎం గారు చాలాసార్లు అన్నాడు, 2001లో పెట్టినప్పుడు మా ఆయమ్మ ఒక్కడు లేడు, మా బాధలు మేము పడ్డాము అని చెప్పాడు కదా. మరి 2001లో పెట్టినప్పుడు వాళ్ళ బాధలు వాళ్ళు పడితే ఇప్పుడు మా బాధలు మేము పడమా? ఖచ్చితంగా పడతాం. స్టార్టింగ్లో అవన్నీ ఉంటాయి, ఎదుటోళ్ళ ప్రభావాలు కూడా ఉంటాయి. ఏమని పార్టీ ఇంకా రాలేదు, పార్టీ లేదు, లేకపోతే జనం రావట్లేదు అని ఒక్కటి గమనించండి అమ్మా. 1000 మంది ఒక పార్టీకి వాళ్ళ పార్టీకి వస్తే అలా 500 మహిళలు ఉండలేరు. 500 మంది షర్మిల గారికి వచ్చినా 450 మంది మహిళలు ఉంటున్నారు. అంటే 50% తెలంగాణ పీపుల్గా ఉన్న మహిళలు వాళ్ళ షర్మిల గారిని కోరుకుంటున్నారని అర్థం కావట్లేదు. సంబంధం వచ్చిన జనాన్ని బట్టి చూసినప్పుడు అంటే బాధలు ఇబ్బందులు కుటుంబంలో తల్లికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా, ఇవాళ రైతాంగంలో మొన్న 11 మంది ఆత్మహత్యలు చేసుకుంటే రైతులు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మేము అంటే కోవిడ్ నిబంధనలు ఇచ్చా ఇక్కడ స్వయంగా తీసుకొచ్చి మాట్లాడితే ఒక్కొక్క తల్లి షర్మిల మీద పడి ఏడుస్తూ ఉంటే, షర్మిల కళ్ళ మీద పడి ఆ తల్లి ఏడిస్తే, ఆ తల్లి మీద పడి ఈమె ఒక తల్లిలాగా మీద పడి ఏడిస్తే తల్లి ఒడికి చేరిన పిల్లల్లాగా కనపడ్డారు నాకు. అంటే ఈ తెలంగాణ తల్లి ప్రేమ కోసం తప్పిస్తుందా అని అనిపించింది నాకు. రైతాంగం అంతా కూడా ఓ తల్లి ప్రేమ కోసం తప్పిస్తుందేమో అనిపి ఆశ్చర్యం అనిపించింది. 11 మంది కౌలు రైతులు, ధాన్యం కొంటలేరని ధాన్యం కుప్ప మీద కూర్చొని రాశి మీద కూర్చొని పురుగు మందు దాగి రాశి మీద చనిపోయింది ఆయన. 5 రోజుల బిడ్డ తల్లికి హాస్పిటల్లో ఉంది, కుట్లిప్పలేదు, ఇంకా వాళ్ళు పురుగుల మందు దాగి చచ్చిపోయాడు. ఈ కుటుంబాలన్నీ చూస్తుంటే ఉదయ విదారకంగా లేవమ్మా. తీరా చూస్తే 59 ఏళ్ళు దాటింది కాబట్టి ఆయన రైతు బీమా రాదు అని చెప్పేస్తే ఆ కుటుంబం ఏమైపోవాలి? ఇల్లు లేదు, వాకిలు లేదు. ఇలాంటి పరిస్థితులలో జనంలోకి పోయి జన సమస్యలు తీయండి. నాకు బాధ అనిపించింది అంటే ఇప్పుడున్న అధికార పక్షం కానీ ఇప్పుడున్న ప్రతిపక్షం కానీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కూడా ఒక్క దగ్గరికి పోయి పరామర్శించలేదమ్మా. నీ నియోజకవర్గంలో ఒక రైతు చనిపోతే ఆ విధంగా బాధగా ఉంటే పరామర్శించడానికి పోవాలి కదా. ఎవ్వరు పరామర్శ కోసం పోరు. ఎంతవరకు కేసీఆర్ ఎక్కడ కూర్చున్నాడు, కేటీఆర్ ఏ బస్సు ఎక్కిండు, ఏ బస్సు దిగిండు, ఈయన ఫామ్ హౌస్కు పోయిండు అని ఈయన తిడతాడు, అరే బోరే అని ఆయన తిడతాడు, అరే బోరే అని ఏది తిడతాడు. ఇవి ఆ ప్రజా సమస్య. రైట్. మీరు ఇప్పుడు సభలో ఏదైనా పెట్టినా లేకపోతే ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా 500 మందిలో 450 మంది మహిళలే ఉంటున్నారు అంటున్నారు. అంతటి మహిళల ఆదరణ ఆవిడకు ఉన్నప్పుడు పార్టీలోకి కొత్తగా వచ్చినటువంటి శోభా గారు ఎందుకు పార్టీని వీడి వెళ్ళిపోవాల్సి వచ్చింది? అది శోభా గారిని అడగండి. స్టార్టింగ్లో నేను చెప్పాను కదా పురుగునొప్పులు ఉంటాయని, ఇవన్నీ కొంచెం వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు స్టార్టింగ్లో ఉంటూ ఉంటుంది. రెండోది కూడా ఒకటి గుర్తుంచుకోండి, మన శోభా గారి కోసం అంటాం కాదు కానీ కొత్తగా పార్టీని పెట్టినప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, మాకు రాజకీయ అనుభవం ఉంది, లేకపోతే ఇలా నాయకులు మనం చెప్పి. జగన్ గారి దగ్గరకు వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్లో ఇట్లాగే వచ్చి తిరిగిపోయారు. టీఆర్ఎస్లో కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగిపోయారు అక్కడ. కాబట్టి తర్వాత కొత్త పార్టీ కాబట్టి ఆ వచ్చే చిన్న చిన్న ఒడిదొడుకులు వాటిని మనం అంగీకరించలేకపోతే బాధ అనిపిస్తుంది, వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఎందుకు వెళ్ళిపోయారు, ఎందుకు వచ్చారు అని కాదు, ఒక రాజకీయ పార్టీ, దమ్మున్న రాజకీయ పార్టీ, నడుస్తున్న రైలు బండి లాంటిది. స్టేషన్లో ఎక్కొచ్చు, ఒకళ్ళు ఎక్కడో మర్చిపోతే వెనక మాలుగడికి రావాలి. వాళ్ళు పోయారు వీళ్ళు పోయారని పాయింట్ వాళ్ళకి కాకుండా ఆ పార్టీ నిలదొక్కుకోవడానికి ఏదన్నా జరగవచ్చు. ఆ జరగడానికి ఏంటంటే ప్రజలే కారణం. ఒకవేళ మీరు ఆశించినట్టు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోతే ఈ ట్రైన్లోంచి మీరు కూడా దిగెళ్ళిపోతారా? నేననే పదం అన్నా, ట్రైన్ అనే పదాన్ని ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోతే అనిలే. ఎమ్మెల్సీ నిర్ణయాలు చేసిన తీరన్నామా? పార్టీ నిలబెట్టేది గోరెటెంకన్నా, పార్టీ నిలబెట్టేది దయానంద్ గుప్తా, పార్టీ నిలబెట్టే తాత మాదా? ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా ఒక రాజకీయ నాయకుడిగా మెచ్యూరిటీగా నేను ఉండి ఇంకా ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళు అడుగుతారు, నేను అడుగుతున్నారు ఈ పార్టీ గురించి అడుగుతున్నాను. షర్మిలా గారి పార్టీ నుంచి కూడా అలాగే దిగెళ్ళిపోతారా? మీరు అడిగారు ఒక మాట, మీరు ఎందుకు అడిగారో నాకు తెలుసు. అలా ఇక్కడ జరిగింది కాబట్టి ఇలా అక్కడ జరుగుద్దా అన్నారు. అలాంటి నిర్ణయాలు మనం చూసాం. కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారిని నేను చూశాను. కేసీఆర్ దగ్గరకు వస్తే గౌరవిస్తాడు, రాజశేఖర రెడ్డి గారు పిలిచి గౌరవిస్తాడు. ఆ తేడా ఉంది. ఆ కుటుంబానికి ఉన్న నేపథ్యం అది. నేను జగన్ గారిని కూడా చూశాను, నేను షర్మిల గారిని కూడా చూసాను. షర్మిల ఎంత మొండిదో నాకు బాగా తెలుసు. ఇలాంటి ఒడిదొడుకులు ఎన్ని వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ప్రజలు ఈ తీర్పు ఓ దశలో ఒడిదొడుకులు ఇచ్చినా కూడా ఒక్క అడుగు కూడా వెనక్కేసిపోయే మనిషి కాదు. అంతలో నాకు తెలుసు ఇట్లాంటి రాజకీయ నాయకులు 10 మంది కలిపితే ఒక షర్మిల అయింది.
నేను చెప్తున్నాను కదా, నేను ఎగస్ట్రా చెప్పడం లేదు. ఇంకా నేను కొన్నాళ్ళ దాకా నేను రాజకీయాల్లో ఉంటాను, ఇంకా కొన్నాళ్ళ దాకా నేనేమి పెద్ద జబ్బులు గిబ్బులు రాకపోతే బతికే ఉంటాం లేదు. కాబట్టి అందుకని షర్మిల అనే అమ్మాయి నేను చాలా అధ్యయనం చేసిన అమ్మాయి, ఆ కుటుంబంతో నాకు పరిచయాలు ఉన్నాయి, అలాంటి వాడిని నేను నమ్మాను. ప్లస్ ఒకటి ఏంటంటే, ఇప్పటికి కూడా నేను టీఆర్ఎస్ పార్టీ నాకు గుర్తింపలేదని కూడా నన్ను అందరిలాగా తిట్టిపోయడం కూడా నేను కాదు. నిర్ణయాలు మంచిగా చేసుకొని ఒడిదొడుకులు వచ్చినప్పుడు పార్టీని నిలబెట్టుకుని నిర్మాణంగా ఒక రాజకీయంగా చేసిన తృప్తి ఉండాలంటున్నాను. నేను పదవి కోసం క్యూలో నిలబడ్డట్టు ఉండక్కర్లే. ఇప్పుడు ఏ పదవి ఉంది? అధికార పార్టీలో జనరల్ ఒక సెక్రటరీగా, ఒక జిల్లా ఇన్ఛార్జిగా, ఓ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న పదవులు వదిలిపెట్టి ఒక ప్రతిపక్షంలోకి వచ్చాను అంటే ఏం ఆశించినట్టు? మరి నేను అధికార పార్టీలో పోయి నేను ఏ చిన్నది వచ్చినా క్యూలో నిలబడతాను కాదు, నేను దాన్ని వదిలేసుకొని వచ్చాను ఇక్కడికి. కాబట్టి నేను ఒక ప్రతిపక్షానికి వచ్చేసి అందులో మీరు అనుకుంటున్న కొత్త పార్టీలోకి నేను వచ్చేసి నేను ఉంటున్నానంటే నేను సామాజికంగా ఏం ఆశించానో నాకు తెలుసు. రెండోది కూడా ఏంటి, ఒక ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్న చోట ఏ జాతీయ పార్టీలు ప్రత్యామ్నాయం కావు. నువ్వు దేశ చరిత్ర మొత్తం చదవండి, మీరు ఏ రాష్ట్రమైనా తీసుకొని చూడండి, మీరు ఒక ప్రాంతీయ పార్టీ బలమైన పార్టీ కనుక ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తే అక్కడ జాతీయ పార్టీలు ప్రత్యామ్నాయం కానీ కావు, అసలు ఐడియాలజీ ప్రకారంగానే కావు. ఒకవేళ ఐడియాలజీ మిస్ అయిపోయి ఏమైనా ప్రాక్టికల్గా వస్తారేమో, ఏమైనా పనులు చేసి వస్తారేమో అంటే ఇక్కడున్న బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఇవి పనులు చేస్తారని అనుకోవట్లేరు. హైదరాబాద్లో ఎన్నికలు వస్తే బీజేపీ భాగ్యలక్ష్మి టెంపుల్ పోద్ది, ఒకవేళ హన్మకొండలో ఒకవేళ ఎన్నికలు వస్తే భద్రకాళి టెంపుల్ పోద్ది, ఖమ్మంలో ఎన్నికలకు వస్తే భద్రాద్రి టెంపుల్ పోద్ది. కానీ భద్రాద్రి టెంపుల్కి అయితే వస్తారు, కానీ అయోధ్య టెంపుల్కి ఎన్ని ఖర్చున పెడతారు, కానీ మా భద్రాద్రి టెంపుల్ మాత్రం రూపాయి ఖర్చు పెట్టరు. కానీ అయోధ్యలో మాత్రం ఇక్కడి నుంచి ఇటుకలు పట్టుకుపోతారు అక్కడికి. అంటే నేను అనేది ఏంటంటే, తెలంగాణలో వివక్ష చూపెట్టే పార్టీలు కానివ్వండి, దేవుడి మీద కూడా వివక్ష చూపెట్టే పార్టీలు, కేవలం ఉపరితలం మీద సామాజిక భిన్నాభిప్రాయాల మీద ఘర్షణ పెట్టి ఒక వర్గాన్ని మీదేసుకుందామనే పార్టీలు ఎప్పుడు సమాజానికి నష్టం తప్ప, పోనీ కాంగ్రెస్ ఏమైనా ప్రత్యామ్నాయం అయిద్దా అనుకుంటే ఎవరెంత పెద్దోళ్ళో బేరీ చేసుకోవడమే సరిపోతుంది వాళ్ళకు. తరాదుల కోసం చూపుకుంటున్నాడు, నువ్వు పెద్ద, నేను పెద్ద, నువ్వు పెద్ద, నేను పెద్ద అని. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం షర్మిల పార్టీ అవుతుంది, వైఎస్ఆర్ తెలంగాణ ఒక ప్రాంతీయ పార్టీ అవుతుంది. కానీ ఏ ప్రాంతీయ పార్టీని ఆ నెల రోజుల్లో బేరీ చేసుకున్నా, ఒక పార్టీ పుట్టనన్న పుట్టాలి, ఉన్న ప్రాంతీయ పార్టీ పెరగనన్న పెరగాలి, రెండిట్లో ఏది అని నేను చూస్తే ఇప్పుడు కొత్తగా ప్రాంతీయ పార్టీ పుట్టే పరిస్థితి కనపడడం లేదు నాకు. కాబట్టి ఉన్న ప్రాంతీయ పార్టీలో ఏంటి అని చూసినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఉంటున్న షర్మిల వ్యక్తిత్వం నాకు తెలుసు, కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీ నేను చూజ్ చేసుకున్నాను. ఓకే, ఎందుకని మీ పార్టీ కేవలం తెలంగాణనే టార్గెట్ చేశారు, ఎందుకు ఏపీలో మీ పార్టీ పెట్టలేదు, ఎందుకు ఏపీలో మీరు ప్రజలకి సర్వీస్ చేయాలని అనుకోవట్లేదా? ఏ ఆడపిల్లకైనా అత్తగారింటికైనా హక్కు ఉంటుంది అమ్మ, తల్లిగారింటికాడే ఉంటుంది, అత్తగారింటికనే హక్కు ఉంటుంది. ఏ నేను అంటున్నాను, సోనియా గాంధీ ఇండియాలోనే ఎందుకు రాజకీయాలు చేస్తాను, ఇటీవల ఎందుకు చేయట్లేదు? ఇటీవల కూడా చేయొచ్చుగా, ఇటీవల కూడా ఒక పార్టీ పెట్టొచ్చుగా కాంగ్రెస్ పార్టీ. ఆమె కూడా తన అత్తగారిల్నే చూజ్ చేసుకుని, తన అత్తగారి దేశాన్నే చూజ్ చేసుకుని ఆమె ఆదర్శంగా తీసుకున్నారు. ఆదర్శమే కాదు, నిజం కూడా అదే అమ్మా. ఆదర్శం ఏముంది, ఒక ఆడపిల్లకి అత్తగారిల్లే హక్కుదారు అవుతుంది, ఇది నా ఇల్లు అని చెప్పుద్ది. ఇప్పుడు నువ్వు పోయి తల్లిగారింటికి పోయి నా ఇల్లు అంటే అక్కడున్న కోడలు ఊపుకుంటారా? ఖమ్మం మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు మీ పార్టీలోకి రాబోతున్నారు? అది ఆయన అడగాలి. శ్రీనివాసరెడ్డి గారికి టీఆర్ఎస్లో ఏమైనా ఇబ్బంది ఉందా అండి? ఎందుకంటే అజయ్ గారితో కూడా ఆయనకి ఏదో ఇష్యూస్ అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. మీరు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు కదా, అందుకోసం అడుగు. నేను వ్యక్తిగతంగా శ్రీనివాసరెడ్డి ఇబ్బందులు ఏం చెప్పలేం, కానీ మొదటి నుంచి రాజకీయంగా మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఓడిపోయినప్పుడు కూడా స్వయంగా అంతర్గత కలహాలే దెబ్బతీసినాయని సీఎం గారి అన్నమాట కూడా మీరు చూశారు. ఈ మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 150 ఓట్లు టీఆర్ఎస్ ఓట్లు క్రాస్ అయినాయి. ఓకే, ఈ 150 ఓట్లు క్రాస్ కావడానికి పొంగిలేటే కారణం అనే దాన్ని కూడా వాళ్ళు కొంత మొదలుపెట్టారు. ఉన్న ఓటర్స్ అందరినీ కూడా గోవా బట్టపై క్యాంపు చేశారు. ఆ క్యాంపులోకి శ్రీనివాసరెడ్డి లోపలికి పోయినాడు, పోనీ ఆ క్యాంపులు ఎవరితోనో ఫోన్లో మాట్లాడినాడు. అంటే క్యాంపుకు పోకుండా ఫోన్లో మాట్లాడకుండా నీ క్యాంపులో ఉన్న మన పార్టీ లీడర్లని 150 మందిని 700 ఓట్లలో మార్చగలిగిండంటే శ్రీనివాసరెడ్డి పెద్ద లీడర్ అని మీరే అంగీకరిస్తున్నట్టే. నేను అనుకోవడం ఎవరిని ఎవరు ద్రోహం చేయలేదు. నువ్వు పెట్టిన క్యాండిడేట్ ఓటేయాలనిపించాలిగా, ఆ ఓటర్లు కొంతమంది బలవంతంగా మా పార్టీ అని ఓటేసిన వాళ్ళు, కొంతమంది ఇష్టం లేక ఏం వాళ్ళున్నారు, కానీ అది ఓటర్ల పరిణామమే తప్ప ఎవరో చేశారు ఎవరో పోయారు అని నేనైతే ఆరోపణ చేయను. దాన్ని ఆ విధంగా ఆయన మీద వేసి రుద్దాలనే ఒక చర్చ మాత్రం నడుస్తూ ఉంది, అది ఆయనకు పార్టీకి సంబంధించిన విషయం తప్ప నేను దాన్ని ఇంకా లోతుగా చెప్పడం కష్టం. రైట్, ఇందాక ఒక క్వశ్చన్ మిస్ అయ్యాను నేను, ఏంటి అంటే మీరు
అత్తగారిల్లు ఆమె హక్కుదారు అని అన్నారు. మరి ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు కోడలకు సపోర్ట్ చేస్తున్నారా, కూతురుకు సపోర్ట్ చేస్తున్నారా? విజయమ్మ గారు అటు కొడుకైనా ఇటు కూతురైనా ఖచ్చితంగా ఆమె ఇద్దరి కోసం తిరుగుతూనే ఉంటుంది. ఆమె కావాల్సింది రాజశేఖర రెడ్డి గారు, ఆయన సంతానం, అది చూసుకుంటూ తిరుగుతుంది తప్ప ఆ తల్లి మనసు అక్కడుందా ఇక్కడుందా నేనెట జవాబు చెప్పగలను. బట్ ఇక్కడ విజయమ్మ గారు అయితే తెలంగాణలో ఖచ్చితంగా షర్మిల గారికి తిరుగుతూనే ఉంది. తిరగటం ఉంటే అక్కడ జగన్ గారి మీద ప్రేమ లేదు అని నేనెట్ల అంటాను. కాబట్టి తల్లి ప్రేమ బిడ్డల కాడ ఆ బిడ్డ ఎక్కువ ఈ బిడ్డ ఎక్కువ అనేది తల్లి ప్రేమకు ఉంటుందని నేను అనుకోను. కాబట్టి దాన్ని కూడా అసలు కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు, తల్లి ప్రేమను క్వశ్చన్ చేయడం మంచిది కాదు. ఇందాక మీరు ఆ మాట ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, ఇందాక మీరు మెట్టినీళ్ళు ఇంపార్టెంట్ అన్నారు కదా, మరి ఇప్పుడు తల్లి కూడా ఉన్నప్పుడు మెట్టినీళ్ళు మాత్రం ఇంపార్టెంట్ ఎలా అవుతుంది? పుట్టిల్లు కూడా ఇంపార్టెంటే కదా. అక్కడ తల్లి కూడా ఉన్న పాయింట్, ఇక్కడ తల్లికి మాత్రం మెట్టినీళ్ళు కూడా ఇంపార్టెంట్, అనంతపురం కూడా ఆమెకు వదిలిపెట్టదు. అక్కడ ఎందుకు వదిలిపెట్టలేదంటే అనంతపురం కూడా వదిలిపెట్టకపోవచ్చు. నేననే పాయింట్ ఏంటంటే, ఒక తల్లి తన పిల్లల్ని కన్న తర్వాత, ఒక తల్లి తన మెచ్యూరిటీ అయిన తర్వాత, తను ఒక పెద్దగా ఆ కుటుంబానికి పెద్ద ఆమె కుటుంబానికి ఆమె పెద్ద అయిన తర్వాత నేను ఇక్కడ తల్లి గురించి తండ్రి గురించి ఈ చర్చ రాదు. తన అత్తగారిళ్ళు, తన ఇల్లు, తన కథ, తన సంసారం తను అనుకుంటుంది తప్ప, ఇక ఇక్కడెక్కడో మా తల్లి పుట్టింది అక్కడ, ఆ తల్లి పుట్టింది అక్కడ, ఆమెకి తల్లి పుట్టింది అక్కడ అనుకుంటూ పోతే ఎక్కడెక్కడో తేలుతాయి. కానీ అమ్మగారి సపోర్ట్ మాత్రం తీసుకుంటారే. తల్లిగారి సపోర్ట్ ఎక్కడనో ఉంటుంది. మీరు అనుకో, కొన్ని కోట్ల రూపాయలు పక్కకు పెట్టి ఒక తల్లి చీర, ఒక చిన్న చీర, ఒక బ్లౌజ్ పెడితే ఆ కూతురికి ఎంత ఆనందం ఉంటుందో తెలుసు? ఏ కూతురికైనా మీరు మీరు ఒక కూతురుగా చెప్పండి, అమ్మ పిలిచి చిన్న బిస్కెట్ నీ చేతికి ఇచ్చినా నీకు బిస్కెట్ కొనుక్కోలేక కాదు, నువ్వు తినలేక కాదు, ఒక బిస్కెట్ చేతికి ఇచ్చినా దాని ఆనందమే వేరుగా ఉంటుంది కదా. తల్లి తల్లి ప్రేమ తల్లి ప్రేమే, దానికి వ్యత్యాసాలు, దానికి ఈ చిన్న పెద్ద తేడాలు ఉండవు. తల్లి ప్రేమను తల్లి ప్రేమగా చూడాల్సిందే. రైట్. రాబోయే రోజుల్లో మరి మీ ఎజెండా ఏంటి? ప్రజా సమస్యల్ని వెలికి తీస్తాం, ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. ఒకవేళ ప్రభుత్వం పరిష్కరించకపోతే మేము అధికారంలోకి వస్తే ఎలా పరిష్కరిస్తామో కూడా చెప్తాం. అంటే ఎంతో రాజకీయ చతురత, ఎంతో రాజకీయ అనుభవం కలిగినటువంటి కేసీఆర్ గారిని తట్టుకోవటం అనేది కొత్తగా వచ్చిన షర్మిల గారికి సాధ్యమవుతుందా అనేది చాలామందిలో మదిలో తొలుస్తున్నటువంటి ప్రశ్న. నేను ఇక్కడే చెప్పేది, 9 నెలల ఇంటర్ వరకు సాధ్యం కాలేదా? 1 సంవత్సరం ఎరకముందు కేజ్రీవాల్కు సాధ్యం కాలేదా? ఎక్కడో అమెరికాలో పుట్టొచ్చిన, అమెరికాలో పెరిగిన నవీన్ పట్నాయక్ ఇలా 4 టర్ములుగా ముఖ్యమంత్రి కావడం లేదా? అసలు రాజకీయం అంటే తేలిన ఒక పైలట్ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా రాణించలేదా? ఇవన్నీ మన ప్రాక్టికల్గా వచ్చి చేయగలిగిన శక్తి ఉంటేనే ఈ ముందుకు వస్తారు తప్ప, ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటే చేయలేకపోవడం అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే అప్పటిదాకా ఎన్టీ రామారావు గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఎట్లాంటి ఉద్దంటలో ఇప్పుడు మాత్రం తక్కువ ఉండడు, వదిలిపెడతారు కానీ ఒక్కొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేంత పోరాటం చేస్తూ ఉండరు దాంట్లో వాళ్ళు. కానీ దీనికి కావాల్సింది, ఎంత మంచి డ్రైవర్ అయినా మంచి బండి కావాలి, ఆ బండి మంచి బండి అని, మా డ్రైవర్ మంచి డ్రైవర్ అని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని నమ్ముతున్నాం మేము ఖచ్చితంగా. ఆమె వ్యక్తిత్వం కూడా నాకు తెలుసు, ఆ కుటుంబ వ్యక్తిత్వం కూడా తెలుసు. కాబట్టి ఆమెకున్న వ్యక్తిత్వం మొండిది, అందరిలాగా ఏదో 4 రోజులు దబ్బుకున్న 2 సీట్లు రాకపోతే మనిషి ఏదో బేరం అని వెనక తిరిగే మనిషి కూడా కాదు. ఆ నమ్మకం నాకుంది, రాజకీయాల్లో ఆ ధీరత్వం కావాలి, అది ఉన్నదని నేను నమ్ముతున్నా ఆమెకి. అయినా రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి సహజం అండి, తీసుకో ఆ స్పోర్టినెస్ రావాలి ఖచ్చితంగా. ఆమెకు ఆ స్పోర్టినెస్ ఉంది, ప్రజలు ప్రజా సమస్యలు వాటి పరిష్కారం అనే దాన్ని ఖచ్చితంగా ఆమె తీసుకుంటుందని నా నమ్మకం. ఎందుకంటే మీకు అదే చెప్పాను నేను, 3400 కిలోమీటర్లు 1 సంవత్సరం మొత్తం తిరిగినప్పుడు ఐమేమీ ఎక్కడే ఒక అడుగు వెనక్కి వెళ్ళా. కానీ అప్పుడు ఆవిడ అన్న కోసం తిరిగారు, అన్నకు ఇప్పుడు తన కోసం తిరగదు, అన్న కోసమే తిరిగిన ఆమె తన కోసం తిరగలేదా? ఖచ్చితంగా తిరుగుతుంది. రైట్ అండి. రాబోయే రోజుల్లో మీరు అన్నట్లు మీరేమేమైతే అనుకుంటున్నారో అవన్నీ రీచ్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.